కెరీర్లో ముందుకు వెళ్ళాలంటే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాల్సిందే. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న కొంతమంది యాక్టర్స్ కూడా ఏదో ఒక రోల్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మరి మొదటి సినిమాలో క్రెడిట్ లేని పాత్రలో కానీ సైడ్ రోల్స్లో కానీ కనిపించి తరువాత మెల్లగా లీడ్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగారు. అలా కొంతమంది నటులు సీరియల్స్లో కూడా నటించారు. అలా లీడ్ రోల్స్ చేసే ముందు సీరియల్స్లో కనిపించిన కొంతమంది నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం. మొదటగా యష్. ఇప్పుడంటే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, కానీ మొదట్లో చాలా కష్టాలు పడ్డాడు. తను కన్నడలో చాలా సీరియల్స్లో యాక్ట్ చేసి తరువాత మెల్లమెల్లగా హీరో స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్గా మారాడంటే సామాన్యమైన విషయమా? సీతారాం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మృణాల్ ఠాకూర్ కూడా హిందీలో చాలా సీరియల్స్లో నటించారు. కుంకుమ భాగ్య అని తెలుగులో కూడా డబ్ అయింది ఈ సీరియల్. ఇప్పుడు వరుస సినిమాలతో తన ఫేట్ మారిపోయింది. తమిళ సినిమాల్లో మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్న విజయ్ సేతుపతి కూడా అంతకుముందు సీరియల్స్లో నటించారు. తన యాక్టింగ్ స్కిల్స్తో షారుఖ్ ని సైతం మెస్మరైజ్ చేసిన విజయ్ సేతుపతి సీరియల్స్తో పాటు షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటిస్తూ పైకి వచ్చాడు. మెగా ఫ్యామిలీ కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి కూడా ఒకప్పట్లో సీరియల్స్లో నటించింది. ప్యార్ కా బంధన్ అనే సీరియల్లో నటించింది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు హృదయాలను కొల్లగొట్టింది. తెలుగు సినిమాల్లో నటించకపోయినా కూడా అందరికీ తెలిసిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. అతను కూడా తన కెరియర్ను సీరియల్స్ నుండి మొదలుపెట్టారు. సినిమాల్లో హీరోగా మంచి ఫామ్లో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలుగులో గౌరవం, కొరియర్ బాయ్, కళ్యాణ్ లాంటి సినిమాల్లో నటించిన యామి గౌతమ్ కూడా సీరియల్స్లో నటించి చాలా పాపులర్ అయ్యారు. అంతేకాదు ఫేర్ అండ్ లవ్లీ సంతూర్ యాడ్లో కూడా నటించి మెప్పించింది. వీళ్ళే కాదు, షారుఖ్ ఖాన్, విద్యా బాలన్ కూడా మొదట్లో సీరియల్స్లో నటించి మెప్పించి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ను ఏలుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీవిద్య కూడా ఒక సీరియల్లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఉన్నారు.